హాయ్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బీఎస్జీ ఇన్ఫర్మేషన్ మనకు టార్గెట్ గ్రూప్ ఫోర్లో భాగంగా సో నివేదికలు సూచికలు కరెంట్ అఫైర్స్లో మనకి వరల్డ్ ఎకానామిక్ ఫోరం కానీ అదేవిధంగా క్రైమ్ రేట్లో అండ్ ప్రపంచ పర్యావరణ క్లైమేట్ ఎక్స్చేంజ్ సూచీలో సో మన యొక్క దేశం అప్డేటెడ్ ర్యాంక్ ఎంత ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం స్వీట్ అండ్ షార్ట్లో సో వీడియో అయితే కంప్లీట్ చేద్దాం మనకి దక్షిణాసియాలోనే ఢిల్లీ విమానాశ్రయం అనేది ఉత్తమంగా నిలిచింది సో దేశంలోనే కాకుండా దక్షిణ ఆసియాలోనే ఉత్తమంగా నిలిచింది సో ఎన్నో ర్యాంక్ వచ్చింది అంటే మనకి ముప్పై ఏడవ స్థానంలో ఉంది రెండు ఇరవై రెండు నివేదిక ప్రకారం ముప్పై ఏడవ స్థానంలో ఉంది నెక్స్ట్ ప్రపంచ అభివృద్ధి నివేదిక డబ్ల్యూడిఆర్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబంధించి సో ఈ డబ్ల్యూడబ్ఆర్ నివేదిక ప్రకారం ఏంటి అంటే ఆదాయంలో యాభై శాతం ఐదు వందల శాతం వృద్ధి అయితే నమోదు చేసుకుంది ఈ వృద్ధి యూఏఏలో ఎంత ఉందంటే సో మూడు వందల శాతంగా ఉన్నదని ఈ నివేదిక అయితే తెలపడం జరిగింది అండ్ నెక్స్ట్ వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం నేరాలో భారత్కు డెబ్బై ఏడవ స్థానంలో ఉంది భారత్ యొక్క రైట్ ర్యాంక్ వచ్చేసి సో క్రైమ్ రేట్లో భారత్ డెబ్బై ఏడవ స్థానంలో ఉంది అండ్ మొదటి స్థానంలో ఏది ఏంటి నిలిచింది అంటే సో మొదటి స్థానంలో మనకైతే వినుజుల అయితే నిలడం జరిగింది అండ్ అమెరికా యొక్క ర్యాంక్ వచ్చేసి యాభై ఐదవ ర్యాంకు అండ్ నెక్స్ట్ చూద్దాం ఇండియాలో జస్టిస్లో తెలంగాణకు మూడు ఏపీకి ఐదవ ర్యాంకు జస్టిస్లో పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలలోనే సో తెలంగాణకు అయితే మూడవ ర్యాంకు అదేవిధంగా ఏపీకి ఐదవ ర్యాంకు అయితే రావడం జరిగింది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు అయితే తొలి రెండో స్థానంలో నిలిచాయి అండ్ నెక్స్ట్ వన్ అత్యంత సంతోషకరమైన రాష్ట్రం మిజోరం ఈశాన్య రాష్ట్రమైన మిజోరం దేశంలోనే ఎక్కువగా సో హ్యాపీనెస్ ఉన్న రాష్ట్రంగా అయితే నిలవడం జరిగింది మిజోరం అయితే నిలిచింది అండ్ నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు చెందిన నాలుగింటికి నీతి ఆయోగ్ జాబితాలో చోటు అయితే దక్కించుకోవడం జరిగింది సో అవి ఏంటి ఏంటి అనే దాని గురించి చూసినట్లయితే మనకి నాలుగింటికి సో వ్యవసాయం ఉద్యానవనం డైరీ పశు సంవర్ధక మత్స్య రంగాలలో సో వీటికైతే రావడం సేవలు అందించిన స్టార్టర్లను గుర్తించి తెలుగు రాష్ట్రాల సంస్థలు ఇవే రైతు రైతునేస్తం ఫౌండేషన్ ఆక్వా ఎక్స్చెంజ్ కార్నటెక్ మిల్లెట్ బ్యాంక్ వీటికైతే మనకు నీతి ఆయుగలో చోటైతే అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో ఎనభై ఐదవ స్థానంలో భారత్ అయితే నిలిచింది మనకి శక్తివంతమైన పాస్పోర్టు రెండు వేల ఇరవై మూడుకి ఇందులో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఎనభై ఐదు అదేవిధంగా సో లాస్ట్ ఇయర్ ఎంత ఉండే అనే దాని గురించి చూసినట్లయితే గతేడాది ర్యాంకింగ్ మన దేశం ఎనభై మూడవ స్థానంలో ఉండడం గమనార్హం భారత్ పాస్పోర్ట్లో రెండు వేల ఇరవై రెండులో అరవై దేశాల్లో పర్యటించేందుకు వీలుంది ఈ ఏడాది యాభై తొమ్మిది దేశాలు మాత్రమే అనుమానిపిస్తున్నాయి మన దేశం యొక్క పాస్పోర్ట్ ద్వారా అరవై దేశాలను తిరిగి రావచ్చు బట్ ఈసారి మాత్రం యాభై తొమ్మిది దేశాల మాత్రమే అనుకూలంగా ఉంది ఇందులో సో జపాన్ వచ్చేసి ఫస్ట్ స్థానాన్ని కలిగి ఉంది అండ్ అదేవిధంగా బలహీనమైన పాస్పోర్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది ఫస్ట్ వన్ జపాన్ భారత్ యొక్క ర్యాంకు ఎయిటీ ఫైవ్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అయితే చివరి శాస్త్రం స్థానంలో ఉంది శాస్త్రీయ ప్రచనల్లో భారత్కి మూడో స్థానం సో మూడో స్థానంలో అయితే ఉండడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చూద్దాం దేశంలో అత్యంత కాలుష్య నగరంగా ముంబై మన ముంబై అనేది సో ఢిల్లీని కూడా దాటి అండ్ టాప్ వన్లో అయితే చేయడం జరిగింది అండ్ అత్యధిక స్థానంలో నిలిచింది తొలి స్థానంలో నిలవడం గమనార్హం అండ్ స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ప్రకారం అయితే సో దీన్ని వెల్లడించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ముంబై రెండో స్థానంలో ఉందని తెలిపింది ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ నగరాల్లో ఢిల్లీ లేదని అదేవిధంగా ఈ సంస్థ తొలి స్థానంలో పాకిస్థాన్లోనే లాహోర్ నిలిచింది సో ఎప్పుడైనా ఢిల్లీ అయితే ఉండేది సో ఇప్పుడు ఢిల్లీని అధిగమించేసి మన ముంబై అయితే ఫస్ట్ ప్లేస్కోర్ రావడం జరిగింది అదేవిధంగా వరల్డ్ వైడ్ చూసినట్లయితే టాప్ టెన్ నగరాల్లో ఢిల్లీ లేదని తెలియజేసింది ఆయన సామాజిక శత్రుత్వ సూచిలో భారత్ టాఫ్ సో సామాజిక శత్రుత్వత సూచిలో భారత్ అయితే టాపు భారత్ తర్వాత నైజీరియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలు ఈ జే జాబితాలో అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ఇది క్లైమేట్ చేంజ్ ఎక్స్చేంజ్ సో పర్ఫార్మెన్స్ ఎక్స్ ఇంటెక్స్ చూసినట్లయితే మనకి రెండు వేల ఇరవై మూడుకి సిసిపిఐకి గాను మనకు భారత్కి ఎనిమిదవ ర్యాంక్ అయితే రావడం జరిగింది సో టోటల్ వైజ్గా వరల్డ్ వైడ్గా చూసినట్లయితే ఇంధన శక్తిలో మనది సో ఇరవై నాలుగో స్థానం అదేవిధంగా హరిత ఉద్గారంలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది అండ్ నెక్స్ట్ వన్ గురించి చూసినట్లయితే చైనా ఈ ఏడాది పదమూడు స్థానాలను కోల్పోయి యాభై ఒక్క ర్యాంకులో నిలిచింది అమెరికా మూడు స్థానాలను మిగతపరుచుకొని యాభై రెండు ర్యాంకు పొందింది ఇరాన్ అరవై మూడు సౌదీ అరేబియా వచ్చేసి అరవై రెండు కజకిస్తాన్ అరవై ఒక్క ర్యాంకులతో చివరి స్థానంలో ఉన్నాయి మన యొక్క భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఎనిమిదవ ర్యాంక్ ఇది ఎందులో ఇది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో అండ్ టైమ్స్ ర్యాంకింగ్ ర్యాంకింగ్స్లో టాప్ ఫిఫ్టీలో ఐఐటీ ఢిల్లీ ఐమ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఐఐటి ఢిల్లీ మాత్రమే టాప్ ఫిఫ్టీలో చోటు దక్కించుకుంది ఈ టైమ్స్ యొక్క నివేదిక ప్రకారం మన దేశంలో ఉన్న ఐఐటి ఢిల్లీ అనేది టాప్ ఫిఫ్టీలో ఓ నిలిచింది అండ్ నెక్స్ట్ వన్ సో తెలుగు రాష్ట్రాల్లో కాలుష్య నగరంగా విశాఖ అయితే నిలవడం జరిగింది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ సి టూ ప్రకారం కాలుష్య టాప్ నగరాల్లో ఎనిమిది భారత్లోనే ఉన్నాయి అనేది అండ్ నెక్స్ట్ అబ్ సో మనకి వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పర్యాట అభివృద్ధి సూచికలో భారత్కి అయితే ఫిఫ్టీ ఫోర్ ప్లేస్ అయితే రావడం జరిగింది అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఇంకో వీడియోలో అయితే కంప్లీట్ చేద్దాం సో వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి సో పార్ట్ టూ ఉంటుంది సో ఎవరికైతే వీడియో నచ్చుతుందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ జై హింద్